జగన్ పాలనకు 3 ఏళ్లు గడిచింది. ఎలా ఉంది పాలన? ఏం లేదు, 10 వేలు ఉంది తప్ప జనాలకు మేలు జరిగేది ఏం లేదు. రోడ్లు కానీ ఏ పని కూడా జరగట్లేదు. నవరత్నాలు పథకాలు అందుతున్నాయి అందరికీ? కొందరికి అందునే, కొందరికి అందట్లేదు, అందరికీ అందట్లేదు. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఇక్కడ అధ్వానంగా ఉంది. ఉదాహరణకి సెంటర్లో ఉన్నాయి, అంటే గుంటలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ మెయిన్ రోడ్లోనే గుంటలు ఉన్నాయి. పెట్రోల్ మీద ఆల్రెడీ 10 రూపాయలు ఎక్స్ట్రా చేశారు. ఏమని రోడ్లు బాగు చేస్తారు, రోడ్లు బాగు చేస్తాను. ఏ రోడ్లు బాగు చేయాలి? ఎక్కడికక్కడే అన్ని రోడ్లు గుంటలుగా ఉన్నాయి. ఎమ్మెల్యే పనిచేయాలి అసలు ఆల్రెడీ సీఎం ఏ ఎమ్మెల్యేలకి ఏ అధికారులు ఇచ్చారు? ఎంపీకి ఎమ్మెల్యే సంబంధం లేదు కదా, డైరెక్ట్ హ్యాండ్ చేయడం తప్ప. జనరల్గా చేస్తున్నారు అంతే తప్ప సపరేట్గా ఏమైనా నిధులుంటే వచ్చేసి నీకు పని చేస్తా ఆ పని చేస్తా అని పని చేయగలుగుతారు. అసలు ఎలా ఎమ్మెల్యేకి ఎలాంటి హక్కులు లేకుండా డైరెక్ట్ ఆయన ఒక చేతులు పెట్టుకుంటే ఏ ఎమ్మెల్యేని వచ్చేసి ఏం పని చేయగలరు ఎవరికైనా కూడా, ఏ నియోజకవర్గమైనా కూడా? అలానే ఉంది. ఓకే, గతంలో చంద్రబాబు పాలన, ఇప్పుడు వైసీపీ పాలన, ఏది బాగుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. ముందు చూపుతో జనాలకు రాబోయే కాలంలో ఎవరికి ఏదైతే బాగుంటుంది, మంచి ఏందో చెడు ఏందో ఆలోచించగలను చంద్రబాబు నాయుడు. ఏ ఎమ్మెల్యే కూడా ఏదైనా హక్కులు ఇచ్చేసి బాధ్యతగా ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఇది పద్ధతిగా ఉండని చెప్పగలిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈ పరిపాలన ఏముంది, సొంతంగా చేతిలో పెట్టుకొని డైరెక్ట్ గవర్నమెంట్ తప్ప ఎవరికి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు కదా, స్టాంప్తో సమానంగా ఉంది తప్ప పనులు అయితే ఏం జరగట్లేదు. ఆ 10 వేలు ఇవ్వడం అని చెప్పేసి ఇప్పుడు ఒకప్పుడు 70 రూపాయలు ఉన్న పెట్రోలు ఈరోజు ఎలా ఉంది? పామెలో కూడా 70 రూపాయలు ఉండేది, ఈరోజు ఎలా ఉంది? అంటే ఇచ్చే 10 వేలు 20 వేలు కోసం కాదు కదా, జనాలందరూ కూడా ప్రతిరోజు నిత్యావసరం అన్ని కొనుక్కోవాల్సిందే కదా. కొనుక్కో రేట్లు ఎలా ఉన్నాయి? గత 50 ఏళ్ళు అన్ని రకాల ప్రభుత్వాలు పాలిస్తే రేట్లు ఎలా ఉన్నాయి? ఈ 3 ఏళ్ళ నుంచి రేట్లు ఎలా ఉన్నాయి? రేషియాలో అన్ని ప్రతిదానికి రేటు పెరిగిపోయింది కదా. ఒక కుటుంబానికి 10 వేలు 20 వేలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు కదా. నిత్యావసరం ప్రతి నెల కొనాల్సిందే, ప్రతిరోజు తినవలసిందే, సామాన్యుడికి బాగా భారంగా ఉందన్నట్టు. ఓకే, ఇప్పుడు గతంలో జనసేన బాగానే ఉండే, అన్ని అభిమానులు ఉంటారు కాబట్టి, సినీ అభిమానులు ఉంటారు కాబట్టి ఎంతో కొంతమంది ఎంతో కొంత అభిమానం ఉంటుంది, అభిమానం ప్రకారం ఓట్లేస్తారు. అమరావతి ఒక రాజధాని, ఒకవైపు 3 రాజధానులు, మీరు దేనికి సపోర్ట్? ఒకటి చేయడం చేతగాకే 3 అని చెప్పారు తప్ప ఒకటి కూడా చేతగాని పని అనమాట. అది 3 అని చెప్పడానికి ఏంటంటే చేయటం చేతగాక చెప్పే మాట అది, అంతే తప్ప ఒకదాని కూడా పర్ఫెక్ట్ చేయలేవాడు. అమరావతి దగ్గర ఉన్న పొలాన్నే తాకోటి పెట్టేస్తాను అమ్మేస్తాను అని చెప్పారు కదా, అలా వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు కూడా భూములు ఇవ్వక కరెక్ట్ పర్ఫెక్ట్ ఇవ్వకనే అలా చేశాడు. మళ్ళీ తీసుకునే హక్కు ఎక్కడ ఉంటుంది? అమరావతి ఒకటి చేస్తేనే బాగుంటుంది, అందరికీ రాష్ట్రం అంతా సశ్యామలంగా ఉంటుంది, మిడిల్ పాయింట్ అందరికీ ఉపయోగపడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడుతుంది. టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది, నీకు నాకు కన్నా రాష్ట్రానికి అందరికీ ఉపయోగపడుతుంది, బాగా డెవలప్ అవుతుంది అది. ఓకే, థ్యాంక్ యూ.